నిజం నిర్భయంగా న్యూస్ కి స్వాగతం. రైతుల బ్యాంకులో తీసుకున్న పంట రుణాలను కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బండగట్టు గ్రామానికి చెందిన చంద్రన్న అనే వ్యక్తి 3 ఏళ్లుగా కుడమూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో అటెండర్ గా పనిచేస్తున్నట్లు నమ్మకం కలిగించేలా 2-3 సార్లు బ్యాంకు మేనేజర్ మల్లికార్జున శెట్టిని కూడా గ్రామానికి పిలిపించుకువచ్చి సమావేశాలు ఏర్పాటు చేసి పంట రుణాల రెన్యువల్, బ్యాంకు లావాదేవీలు తదితర వాటిని కూడా చంద్రన్న వసూలు చేసేలా గ్రామస్తులకు నమ్మకం కలిగించాడు. ఈ మేరకు గ్రామానికి చెందిన 30 మంది రైతులతో లక్షలాది రూపాయలు వాటి వడ్డీలు చెల్లిస్తూ రైతులతో నమ్మకంగా ఉంటూ 3,35 కోట్ల వసూలు చేసుకుని టోపీ పెట్టి గత 2 రోజుల నుండి అదృశ్యమయ్యాడు. దీంతో ఆ గ్రామానికి చెందిన రైతులు దేవనకొండ కేంద్రంలో మీడియా ముందుకు వచ్చి వారి బాధ వెలగక్కారు. గ్రామీణ బ్యాంకు మేనేజర్ వదిలి అయిన 2 రోజులకే చంద్రన్న అదృశ్యమైనట్లు, అలాగే ఇందులో బ్యాంకు హస్తం ఉంది అనే అనుమానాలు ఆ గ్రామ రైతులలో ఉన్నాయి. మమ్మల్ని మోసం చేసిన చంద్రన్నను తక్షణమే అరెస్ట్ చేసి మాకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. లక్ష్మణ, నాది బండగట్టు గ్రామము, దేవనకొండ మండలము, నెల్లిబండ పంచాయతీ మాది. మాకి క్రాప్ లోన్లకి బ్యాంకు లోన్ పెట్టుకునేక కోడుమూరు బ్రాంచ్లో పెడతాము. మా కోడుమూరు బ్రాంచ్లో గత 2-3 సంవత్సరాల నుంచి మేనేజర్గా అక్కడ పనిచేస్తున్నాడు. ఆ మేనేజర్ ఒకరోజు వచ్చేసి, ఒకరోజు మా ఊర్లో చంద్ర అనే వ్యక్తి, వెంకటరామ కొడుకు, చంద్ర బంకు చంద్ర అంటారు ఆయనని, ఆయన దాంట్లో సార్ని కలిసి మా ఊర్లోకి మీటింగ్ కోసం తోలుకొచ్చినాడు సార్. దాంట్లో పనిచేస్తుండే ఆయన చంద్ర అనే వ్యక్తి, దాంట్లో పనిచేస్తూ బండగట్టు గ్రామానికి ఒకసారి మీటింగ్ రావాలి సార్ అది అని చెప్పి తోలుకొచ్చి అందరి ప్రజల్ని కూర్చోబెట్టి మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత సార్ మల్లికరణ్ సార్ ఏమన్నాడు, మీరు కాస్తో పూస్తో మిరక్కాయలు అమ్మినటివి, ఉల్లిగడ్డలు అమ్ముకునేటివి డబ్బులు ఉంటాయి, మీరు జాగ్రత్తగా బ్యాంకులో దాచుకోండి, పెట్టుకోండి, మన చంద్ర ఉంటాడు అన్ని విధాలుగా సహకరిస్తాడు, మీకేం ఎప్పుడు ఏం అవసరం వచ్చినా రెన్యువల్కి కానీ ఏమి కానీ కానీ చంద్ర మీకు సహకారంగా ఉంటాడు, మీరు రెన్యువల్ చేసేటప్పుడు చంద్ర వద్ద ఈ సంవత్సరంలోనే వచ్చేసి క్రాప్ లోన్లు రెన్యువల్ చేసేటప్పుడు మొత్తం కట్టాలన్నాడు. మొత్తం కట్టాలా అంటే దానికి డబ్బులు ప్రజల కాడ లేకుంటే ఆయన ఒక్కొక్కరికి 2 లక్షల చిల్లర, 3 లక్షన్నర ఉంటాయి క్రాప్ లోన్లు, దాంట్లో పర్సెంటేజ్కి ప్రకారంగా ఈయన అందరి కాడ డబ్బులు వసూలు చేసుకొని క్రాప్ లోన్ కట్టుకుంటూ వస్తుండే. అందులో వచ్చేసి దీంట్లో మేనేజర్ ఆ మాట చెప్పినాడు కాబట్టి మేమంతా డబ్బులల్లా బ్యాంకులో చంద్రకాడ దాచుకోవడం జరిగింది. ఆయన వచ్చేసి అందరికీ పర్సెంటేజ్గా వారం రోజు అంటే 100కి 1%, దాంట్లో 5.0 అంటే 1 రూపాయి భాగం చంద్రకి, 1 రూపాయి భాగం మాకు రైతులకు ఇస్తుండే, ప్రతి వారం కంప్లీట్గా ఇస్తుండే. అట్లా ఒక 6 నెలల సంవత్సరం వరకు జరిగింది. కాకపోతే ఇప్పుడు ట్రాన్స్ఫర్ సారు, మేనేజర్ సారు గత సోమవారం రోజున ట్రాన్స్ఫర్ అయినాడు. ఈ నెల ఫిబ్రవరి 6వ తారీఖున సారు ట్రాన్స్ఫర్ అయినాడు. 5వ తారీఖే ట్రాన్స్ఫర్ అయినాడు. 5వ తేదీ ట్రాన్స్ఫర్ అయితే 6వ తేదీ మాకు చంద్ర అందరూ ఒక్కొక్కరు ఎవరు సోమతికి తగ్గట్టుగా వాళ్ళు డబ్బులు 10 లక్షలు, 12 లక్షలు, 50 లక్షలు, 48 లక్షలు, 78 లక్షలు ఎవరు పెట్టుకుని వాళ్ళు పెట్టుకున్నారు. టోటల్ అమౌంట్కి వచ్చేసి 3,30,50,50 రూపాయలు అక్షరాల పెట్టినాము. ఆయన మాకు చేస్తూ మేనేజర్ సహకారంతో అందరూ ఇక్కడ సేఫ్ ఉంటాయి కదా, వేరే బయట వ్యక్తులకు ఇచ్చినామంటే మన డబ్బులు సేఫ్ ఉండవు, మాకు బ్యాంకులు అయితే బాగుంటాయి కదా అనే ఉద్దేశంతో అందరూ ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఆయన ఒప్పందం చేసుకున్నాడు. బంకు చంద్ర అనే వ్యక్తి ఇండివిజువల్గా ఒకరు తెలియకుండా నా దగ్గర పెట్టుకోండి, ఇక్కడ నేను 2 వారాలు మీకు ఇంట్రెస్ట్ కూడా ఇస్తాను కదా, బయట ఇస్తే ఎవరు ఇస్తారు మీకు డబ్బులు, ఇక్కడ అయితేనే మీకు సేఫ్ ఉంటాయి కదా, మేనేజర్ ఉంటాడు, నేను ఉంటాను, మీకు 2 రోజుల ముందు డబ్బులు రావాలంటే ఏదన్నా బంగారు కొనాలి అట్లా కొనాలన్నా మేము ఎప్పుడైనా మీకు అరేంజ్ చేస్తాం కదా, మా దగ్గర ఉంటాయి క్యాష్ అని చెప్పడం వల్ల అందరూ బ్యాంకులో దాచిపెట్టుకుంటాం కదా అన్నట్టు ఎంతమంటే ఇంట్రెస్ట్ బయట వ్యక్తులకి నమ్మకాలు లేవు ఇప్పుడు ఉన్న పరిస్థితులు, అందుకే అక్కడ పెట్టుకున్నాల్సి వచ్చింది రైతులు. తరువాత ఏమైంది, ఆ డబ్బులతో ఆయన ఎక్కువ పెంచుకుంటున్నాడు, దాన్ని అమౌంట్ని పెంచుకుంటున్నాడు, వేరే వాళ్ళు అట్లా ఎక్కువ అమౌంట్ ఇచ్చి లక్షల్లోకి వెళ్ళిపోయింది అది, 20 లక్షలు, 30 లక్షలు, 70 లక్షలు, 75 లక్షలు అయితే ఇష్టం అయింది. దీంట్లోనే 3,30,30 లక్షలు టోటల్ అమౌంట్ బండగట్టు నుంచి మాత్రమే అయింది. ఎంతమంది రైతులు ఇచ్చినారు? 30 కుటుంబాలు దాదాపు. ఎవరు చంద్రకిచ్చినాడు? చంద్రకిస్తే చంద్ర ఏం చేసినాడు, బ్యాంకులో 2.5 సంవత్సరం నడిపించుకుంటూనే వచ్చినాడు. నడిపించుకొచ్చినాక ఏం చేసినారు,
డబ్బులు వాళ్ళకి అందరికి బాగానే వాళ్ళకి వడ్డీ రూపంగా ఈయన ఇతని ఇది అంత తీసుకుంటున్నాడు చంద్ర తీసుకుంటున్నాడు. తీసుకున్న తర్వాత ఏం జరిగింది, ఒకరు కోరిక లేకుండా 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు 70 లక్షలు 69 లక్షలు అట్లా అమ్మంటూ ఒకరు కోరిక లేకుండా చంద్ర దగ్గర బాగుంటుంది చంద్ర నమ్మకం మనకి అని నమ్మకంతో ఆయన దగ్గర పెట్టేశాడు. పెట్టేసినాక ఏం జరిగింది, బ్యాంక్ మేనేజరు 2.5 సంవత్సరం నడిచినాక ఆయన రిటైర్డ్ అయినాడు. 8వ తారీఖు ఫిబ్రవరి ట్రాన్స్ఫర్ అయినాడు. ఫిబ్రవరి 6వ తారీఖు ఫిబ్రవరి అయితే 7వ తారీఖు చంద్ర వాళ్ళ అత్తమామల ఊరు పోయి పత్తికొండ బస్టాండ్ బస్సులు ఎక్కి ఉదయం ఆయన కర్నూలు అయిపోయినాడు అని మాకు సమాచారం తెలిసింది. ఇది మాకు గత 2 సంవత్సరాల నుంచి జరిగింది సార్. కానీ డబ్బులు ఎక్కువ ఏంటంటే గత 3 నెలల నుంచి ఎక్కువ జరిగింది. 2 సంవత్సరాల నుంచే 2 సంవత్సరాల నుంచి జరిగింది. 2 సంవత్సరాల నుంచి మీకు వడ్డీ ఇస్తూనే ఉన్నాడా? ఇస్తూనే ఉన్నాడు. తర్వాత మే నెల నుంచి చాలా మందికి తెలియకుండా డబ్బులు చాలా ఒకటి నుంచి ఒకటి తీసుకున్నాడు చెప్తున్నాం. అంటే బ్యాంకు మేనేజర్ మనకి బాగా అనుకూలం ఉన్నాడు. ఇంకా 2 నెలలకు తక్కువ వస్తున్నాయి డబ్బులు, ఇంకా తీసుకురా అని చెప్పి చంద్ర అందరితో వసూలు చేస్తున్నాం. ఒకరికి తెలియకుండా ఒకరికి తీసుకుని అట్లా నడిపి ఇట్లా ముందు మోసం చేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్ళిపోయాడు? ఫిబ్రవరి 8వ తారీఖు రాత్రి మిస్ అయినా. బ్యాంక్ మేనేజర్ ఏ బ్యాంకు? ఏపీసీ బ్యాంక్, ఆంధ్ర గ్రామీణ బ్యాంక్. ఇక్కడ ఏ ఊరు? కోడుమూరు.